అదేవిధంగా మీర్పూర్ తీర్మానానికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్లో 34 స్థానాలు అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2 స్థానాలు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయా? ఏంటి అసలు కాంగ్రెస్లో రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకోబోతుంది? కాంగ్రెస్ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది? మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. చెప్పండి, ఉదయపూర్ డిక్లరేషన్, అదేవిధంగా మీర్పూర్ తీర్మానాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నా కూడా మీరు సభలు సమావేశాలు అదేవిధంగా ఢిల్లీ దాకా వెళ్తా ఉన్నారు, ఏంటి మీకు నమ్మకం లేదా? నమ్మకం కాదా, ఆయన అన్నాడా లేదా బీసీ గర్జన పెడతాని అదే పెడుతున్నాము, కొత్తదేం చెప్పలే. ఆయననే అన్నాడు అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నాడు, ఆయననే అన్నాడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని మల్లికార్జున్ గారిని, ఆయననే పిలిచిండు రాహుల్ గాంధీని రైతులది. మాది కూడా పెడతారు, మేము అదే పెట్టుకుని కొత్తదే పెట్టలే. ఆయనే అన్నాడు సిద్ధరామయ్యను పిలుస్తానే, ఆయనే చెప్పిండు, ఆయననే పిలుస్తున్నాడు, ఇంకా కొత్తదేమి లేదు. ఆయనని అందరికీ సమానంగా చేయాలని ఆయన ఆలోచన. దానికి మేము ఏమన్నామంటే ప్రతి పార్లమెంట్లో మినిమం 2 సీట్లు ఇవ్వమని అడిగాము. కొన్ని దగ్గర 400 ఆడొక సీటు పెంచమని, మహబూబ్నగర్లో ఒకటి పెంచమంటున్నాం. అంతకు తప్పితే కొత్త మీటింగ్ కాదు. ఆయన అన్నదే కొద్దిగా డిలే అయింది, సిడబ్ల్యూసీ మీటింగ్ కావడం వల్ల సమయం దొరకలే. అయ్యల సిద్ధరామయ్య గారు టైం ఇచ్చిండ్రు, ఏది 10 అక్టోబర్ ఆ బహిరంగ సభ ద్వారా సామాజిక న్యాయం గురించి, బీసీలకు ఏం చేస్తాం, బడుగు బలైన వర్గాలకి ఏం చేయ. గతంలో కూడా వరంగల్ పెట్టిన తర్వాతనే కాంగ్రెస్ స్వీప్ అయింది. అదేవిధంగా 1972లో సామాజిక న్యాయం గురించి బడుగు బలైన పివి నరసారావు ఇచ్చారు, అప్పుడు మహబూబ్నగర్లో 4-5 సీట్లు కూడా గెలిచారు. కనుక సామాజిక న్యాయం గురించి ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ తీరు క్యాచ్ వీ కండక్ట్ క్యాచ్ వై వీ కమ్ టు ది పవర్ అన్న తర్వాత ఇవాళ ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పును మన వైపు తీసుకోవాలి. అదేవిధంగా సోనియా గాంధీ 6 డిక్లరేషన్ కూడా ప్రజలకు తీసుకుపోవాలనేది మా ముఖ్య ఉద్దేశం. సార్, ఇప్పటికీ ఒక ఏదైతే పూర్తిగా వడపోసిన తర్వాత 57 మంది ఖచ్చితంగా పోటీకి నిలిచే వాళ్ళు కనబడతా ఉన్నారు బీసీల నుండి, అయినా కూడా మీరు 34 అడగడంలో ఆంతర్యం ఏంటి? అర్థమేంటి ఆయన అన్నాడు కదా, నేను ఏం కాలేదు, ఇంకేం లేదు, మీరు భ్రమ పడొద్దని ఆయన చెప్తుంటే నువ్వు అయిపోయిందని చెప్తావేమో. ఆయనే అన్నాడు ఇంకేం కాలేదు అన్నాడు. కనుక మా ఆశ ఉన్నది, మా ఆలోచన ఉంది, హైకమాండ్కు చెప్తాం. ఆయనే అన్నాడు ఏది కాలేదు అన్నాడు, ఆయననే అన్నాడు మీరు ఇలాంటి ఫాల్స్ ప్రపగండ నమ్మొద్దు అన్నాడు. కాబట్టి మా వాదన మేము వినడానికి హైకమాండ్లో చెప్తాం. టెన్త్ నాడు ఏం చేయబోతా ఉన్నారు డిక్లరేషన్లు ఏం ప్రధానంగా? టెన్త్ నాడు ఉన్నదేనా, కథత్ అయినాక రామునికి సీత ఏమన్నట్టు. మేమేమంటున్నాం, క్యాచ్ వైస్ సెన్సస్ చేయాలి, రెండోది మా మినిస్ట్రీ చేయాలి, మూడోది కేంద్రంలో ప్రభుత్వం అంతే క్రిమినల్ ఏరియా తేయాలి, నాలుగోది ఎస్సీఎస్టీలకు సప్లై అనేదో మాకు కూడా ఇవ్వాలనేది నా ముఖ్యం. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ 6 డిక్లరేషన్కి సంబంధించి అది అసాధ్యపడదు, అసాధ్యమైన విషయాన్ని ప్రజలకు మధ్యలో ప్రాపగండ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఈ వ్యాఖ్యలకు మీరు ఏం చెప్తారా? సార్ చూడండి, అసాధ్యమైందని చెప్పినవా లేదా నువ్వు? ఒక్కరి నువ్వు తెలంగాణ తెచ్చిన, నేను తెలంగాణ వస్తే హరిజన్ ముఖ్యమంత్రి అన్నావు, అది సాధ్యమైన పనే కదా. నువ్వు చేయలే, నువ్వే ముఖ్యమంత్రి అయినావు, నా తలకాయ తీసుకుంటాను, 3 ఎకరాల భూమి అన్నావు. మేము అబద్ధాలు చెప్తలేము, నేను హరిజన్ చేస్తే ముఖ్యమంత్రి అని చెప్పలే నీలాగా, మాది సాధ్యమవుతుంది. కాబట్టి సోనియా గాంధీ దెబ్బకు భయపడిపోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోనియా గాంధీ ఏది చెప్తే అది చేస్తుంది అనేది నిరూపణ అయింది, ఏది వరంగల్ సభల. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతారు, 1200 మంది వస్తే ఆ అమ్మ ఈ చనిపోవడం చూసి బాధతో ఇచ్చింది, నీలాగా అబద్ధాలు చెప్పే పార్టీ కాదు, ప్రజలు ఎన్ని చెప్పినా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రజల దగ్గరికి పోతాం, వాస్తవాలు చెప్తాం, మీరు చేసిన అబద్ధాలు ప్రజలకు ఎండగట్టి మీకు అన్యాయం చేసిండు, హరిజను చేయలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, 2 బెడ్రూమ్ వాళ్ళ పార్టీ కార్యక్రమం ఇవన్నీ మేము చెప్తాం. చివరగా చెప్పండి, అసదుద్దీన్ ఓవైసీ ఒక సవాల్ విసురుతున్నారు, రాహుల్ గాంధీ తమ్ముంటే హైదరాబాద్ నుండి పోటీ చేయాలని చెప్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నువ్వు తమ్ముంటే నువ్వు ఆడ పోటీ చేయి, ఆయన నీ మీద ఛాలెంజ్ చేసినారు రావు. ఇది ఎట్లుందంటే బేగానే షాదీమే అబ్దుల్లా దివానా, సబ్జెక్ట్ లేని ఆయన ఏమన్నాడని సెక్యులర్ అంటున్నాడు, నీకు సెక్యులర్ పనికిరాదు, దేశంలో ముస్లింలే ఉండాలి, హిందువులను నిలగొట్టాలనే మీ కల్చర్. దాని గురించి ఆయన భారత్ జోడో అంటే నువ్వు భారత్ తోడు అంటున్నావు, భారత్ జోడో భారత్ తోడు, ఇదంతా బీజేపీ చాలు, బీజేపీ ఏం చెప్తే ఆయన చేస్తాడు. అక్కడ పోయి ఓన్లీ రెచ్చగొట్టి హిందువులకు
ఓట్లు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ముస్లిం ఓట్లు పడకుండా చూస్తాడు. దీని వెనకాల బీజేపీ పాత్ర ఉన్నది. ప్రతి దగ్గర పోయి పోటీ చేస్తాడు, ఓట్లు డివైడ్ చేస్తాడు, బీజేపీకి లాభం చేస్తాడు. దమ్ముంటే నువ్వు పోయాడ నిలవడు, మేము కూడా వస్తాం. ఆడ నువ్వు గెలుస్తావా మేము గెలుస్తావా, తేలిపోతుంది తేలిపోతుంది తేలిపోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి విహెచ్ గారు చెప్తా ఉన్నారు, దమ్ముంటే అసదుద్దీన్ రాహుల్ గాంధీ కేరళ నుండి పోటీ చేయాలి, రాహుల్ గాంధీ పైన పోటీ చేయాలి, మత విద్వేషాలు మేము కాదు మీరు రెచ్చగొడుతున్నారు అంటూ కూడా విహెచ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉదయపూర్ డిక్లరేషన్ నేపథ్యంలో 34 సీట్లకు సంబంధించి తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నామంటూ కూడా విహెచ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, ఇహా టీవీ, హైదరాబాద్.